పుచ్చక అనేది పేదవాడింటికి అప్పుడు ఫ్రీగానే పెట్టారు, కాబట్టి పేదవాడు డైరెక్ట్ గా తీసుకెళ్లేదట, ఇళ్ళ దగ్గర కొనాల్సిందే. కాన్సెప్ట్ అలా ఇసుక విషయంలో మెయిన్ సమస్య ఏంటంటే కంట్రోలింగ్ లేకపోవడం. మూడు రకాల విధానాలు పెట్టారు, మూడు ఫెయిల్ అయింది, అది మెయిన్ మైనస్. దాంతోపాటు గవర్నమెంట్ నెలకు ఏడాదికి ఒక 750 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకుంది దాని మీద. ఇప్పుడు రావు ప్రభుత్వానికి 10 పైసలు కూడా రావు. దాంట్లో ఆ రోజున ఫెయిల్ అయ్యింది ఆ ఇష్యూలు. ఇంకోటి 45,000 రూపాయలు అయ్యేది 15,000కు 20,000కు గవర్నమెంట్ ఇచ్చి ఉంటే అనుకునేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు ప్రభుత్వం ఒక ఆదాయ మార్గాన్ని క్లోజ్ చేసుకుందా, అంతే కదా ఇసుక వల్ల. అంతే, అదే మార్గం క్లోజ్ చేసుకోవడమే కాదు, బిల్డర్లకి వాళ్ళందరికీ బెనిఫిట్. అంటే వీళ్ళ ఆలోచన తీరు వాళ్ళ ఆలోచన తీరు ఏంటంటే ఇసుక ఫ్రీగా తింటే నాయకులు తింటారు, మనకేంటి ప్రభుత్వం తిందాం అనుకుంది. అది ప్రభుత్వంగా 750 కోట్లు, ఒక 750 కోట్లు పార్టీగా వాళ్ళు తిని ఉంటారు పై స్థాయిలో. వీళ్ళు ఒక 750, వాళ్ళొక 750 వచ్చి ఉంటాయి. ఆ సదరు సంస్థ ఒక 200 కోట్లు మింగి ఉంటుంది. అంటే ఆర్థిక ప్రయోజనం లేకపోయినా రాజకీయ ప్రయోజనం ఉంటుంది ఇలా ఫ్రీ ఇవ్వడం వల్ల. అదే కదా వీళ్ళ ఆలోచన, అంటే ఆర్థిక ప్రయోజనం ఉంటుంది, ఇది ఉంటుంది. ఇప్పుడు బిల్డర్లకి 1 రూపాయి మిగులుద్ది, అలాగే బిల్డర్లు ఎక్కువ ఎవరు ఉంటారు, రాజకీయ నాయకులు వాళ్ళే ఉంటారు, ఆ విధంగానే బెనిఫిట్ అవుతారు. రాజకీయ నాయకుడికి 2 వైపులా బెనిఫిట్, ఆ బెనిఫిట్ పబ్లిక్ ఏం రీచ్ అవుతుంది. దానికి వీళ్ళు చేసిన పని ఏంటంటే మున్సిపాలిటీలు పంచాయతీలు వాటికి సివరేజ్ డబ్బులు ఇవ్వమని చెప్పేసి దాంట్లో వచ్చేటటువంటి డబ్బులు 20% ఎంతో వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నారు. ఇది 100కి 80 రూపాయలు వస్తే అందులో 60 రూపాయలు 40 రూపాయలు వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఆ విధంగా స్థానిక సంస్థలకు పరిపుష్టం. అది రాజకీయపరమైనటువంటి అంశమే. ఓవరాల్గా సామాన్యుడికి ఒక బెనిఫిట్ ఏంటంటే అంటే ఈ మీరు చెప్పినటువంటి పేదలు మధ్యతరగతి ఇల్లు కొనుక్కునేటప్పుడు కట్టించుకునేటప్పుడు ఇదివరకటి రోజుల్లో